ఐసీడీసీ వర్చువల్ కాన్ఫరెన్స్ 2021 సంవత్సరంలో జరిగిన అంతర్జాతీయ సమ్మేళనంకు టెక్నిటిగి ప్రాజెక్టుకు గ్రేడ్ 9 లో ప్రపంచంలో 22 దేశాల నుంచి 6000 మంది విద్యార్థులు 1662 ప్రాజెక్టుల్లో పాల్గొనగా రవీంద్ర భారతి 9వ తరగతి విద్యార్థులు తయారు చేసిన మరో భూమి ప్రాజెక్టుకు రెండో బహుమతి లభించింది. ఈ ప్రాజెక్టు ఉద్దేశం మనుషులు నివసిస్తున్న భూమికి విపత్తు సంభవించినప్పుడు భూమి మీద ఉన్న మనుషులు మరో భూమికి వెళ్లి ఇక్కడ ఎలాగైతే సకల సౌకర్యాలతో రవాణా పార్కులు ప్లే గ్రౌండ్ సినిమా థియేటర్ స్విమ్మింగ్ పూల్స్ తో అనుభవిస్తున్నారో అలాంటి సౌకర్యాలతో అనుభవించే విధంగా భూమి తయారు చేయవచ్చని రవీంద్ర భారతి విద్యార్థులు చిత్రనందిని నాయకత్వంలో రోహిత్ సాయి ధర్మేంద్ర నాయుడు గాయత్రి సాయి రిత్విక్ బృందం ప్రాజెక్టు తయారు చేశారు. నాసా పోటీలలో గత 12 సంవత్సరాలుగా 2009 నుంచి రవీంద్ర భారతి ఎన్ఈడి విద్యార్థులు తమ ప్రతిభ చాటుతున్నారు. ద్వితీయ బహుమతి పొందిన విద్యార్థులకు రవీంద్ర భారతి విద్యా సంస్థల చైర్మన్ ఎంఎస్ మణి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జి వెంకటేష్, జనరల్ మేనేజర్ ఆర్ వసంత, కోఆర్డినేటర్ సుధాలత, డీజీఎంకే రమ్య, ప్రిన్సిపల్ ఆర్ రాజలక్ష్మి, డివిజన్ ఇన్ఛార్జి బంగారు బాబు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ రిజల్ట్స్ నాసా డిక్లేర్ చేసింది. ఇందులో మొత్తం వరల్డ్ వైడ్ 1619 ఎంట్రీస్ ఇన్వాల్వింగ్ 6862 స్టూడెంట్స్ ఫ్రమ్ 22 కంట్రీస్ నుండి ఈ ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేసి పంపిస్తే ఈ 6862 మంది స్టూడెంట్స్లో ఈ 1612 ఎంట్రీస్లో 22 కంట్రీస్ నుండి తీసుకుంటే రవీంద్ర భారతి ఎన్ఏడి బ్రాంచ్ నుండి 9వ తరగతికి చెందిన 5గురు పిల్లలు మా 5గురు పిల్లలను ప్రిపేర్ చేసిన టెక్నితి జీకి 2వ ప్రైజ్ రావడం మాకు చాలా చాలా గర్వకారణం. ఇది ఏంటంటే ఇది దీనికి కారణం ఏంటంటే ఒక నైతిక విలువలతో కూడిన విద్యా ప్రణాళిక అన్నది ఈరోజు రవీంద్ర భారతి స్కూల్స్ ఇవ్వడం వల్ల మా టీచర్స్ యొక్క వాళ్ళ ప్లాన్డ్ కరికులం వల్ల ఇది ఈ అరుదైన అవకాశం మాకు లభించింది. ఇది మాకు 2009 నుండి ఈ ప్రస్థానం మేము సౌత్ ఇండియాలోనే చేస్తున్నాము. 2009 నుండి రవీంద్ర భారతి స్కూల్స్ నాసాకి ప్రాజెక్ట్స్ పంపిస్తుంది. 2009 నుండి ప్రతి ఏడాది మాకు ఫస్ట్ ప్రైజ్ లేకపోతే సెకండ్ ప్రైజ్ వస్తున్నది. దీనికి అంతటికీ కారణం మా చైర్మన్ సార్ మనీ సార్ పిల్లలకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి అన్న ఒకే ఒక రీజన్ తోటి ప్రతి బ్రాంచ్ నుండి పిల్లల్ని ఈ ప్రాజెక్ట్కి ప్రిపరేషన్కి ప్రిపేర్ చేయండి, పిల్లల్ని ముందుకు పంపించండి అని వెన్నంటే ఉండి మా పిల్లల్ని ముందుకు పంపిస్తున్నారు. సో నేను చాలా చాలా కృతజ్ఞత తెలియజేసుకోవాలనుకుంటున్నాను.